ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హైవ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ వాస్తురీత్యా మహర్షి చెప్పినటువంటి పదహారు దిశలకి ఎటువంటి తత్వములు ఉంటాయి ఏ దిశ మూలంగా మనం ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉంటాము ఏ రకంగా అయితే జ్యోతిష్య రీత్యా మనకి పన్నెండు భావములకి లగ్న ద్వితీయ తృతీయ పంచమ షష్ఠ ఇలాగే సప్తమం నుంచి ద్వాదశ భావములకి ఎలా అయితే కారకత్వాలు ఉంటాయో అదేవిధంగా మనకి వాస్తులో కూడా ఒక మనిషి ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క దిశ మూలముగా పదహారు దిశల్లో చాలామంది ఏమనుకుంటారంటే నాలుగు లేదా ఎనిమిది దిశలు ఉంటాయనుకుంటారు కానీ మనకి పదహారు దిక్కులు తూర్పు నుంచి తూర్పు ఈశాన్యము వరకు అయితే మనం వాళ్ళు చెప్పుకోబోయేటువంటిది ఎవరికైనా సరే నేను సంఘములో సరిగ్గా కలవలేకపోతున్నాను నా మాట ఇంట్లో వాళ్ళు వినట్లేదు తండ్రి మాట కొడుకు వినకపోవడము కొడుకు మాట తండ్రి వినకపోవడము భార్య మాట భర్త వినకపోవడము పెద్దల మాట చిన్నవాళ్ళు వినకపోవడము అంటే అన్నయ్య యొక్క మాట తమ్ముడు కానీ చెల్లెలు కానీ వినకపోవడము సంఘములో సోషల్గా నేను ఎదగలేకపోతున్నాను మా పక్కింటి వారు నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు మా ఇదింటి వారితో మాకు ఎప్పుడు ఏదో ఒకటి అక్కడ నేను ఏదైనా వెహికల్ పెట్టగానే నాతో నచ్చి తీయండి అంటాడు లేనట్లయితే అపార్ట్మెంట్లో నేనే చేయని త నేను చెయ్యని ఏ తప్పుకి కూడా ఇంకో నా మీద వేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళము సరిగ్గా కూర్చొని మాట్లాడుకుందామంటే పోట్లాటవుతూ ఉంటుంది ఇదంతా ఏమిటండి ఇది మా గృహస్థితి వల్ల లేనట్లయితే గృహంలో ఉన్నటువంటి ఏదో ఇబ్బంది ఉందా ఆ గృహంలో ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కలిగేది కాదండి ఈ గృహంలోకి వచ్చాక ఇలా అవుతుంది అలా కాకుండా ఈ గృహంలో కూడా దాకా ఉండేది కాదు ఈ నాలుగు నెలల నుంచి అవుతుంది ఏదో మార్పు అయింది అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గృహము కూడా మనము సోషల్గా కుటుంబరీత్యా చిన్న చిన్న మార్పులకి అది చూపిస్తుంటుంది అయితే గృహంలో ముఖ్యంగా రవి యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది ఇంట్లో రవి ప్రభావం కనుక తగ్గినట్లయితే ఇంట్లో మాట వినడం తగ్గుతుంది ఎందుకంటే చూడండి మనకి నవగ్రహాలలో రవి గ్రహరాజు రవి చుట్టూ ఒక క్రమ పద్ధతిలో గ్రహాలని తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా తూర్పు దిశకి రవి కారకుడు మరియు మనము ఏ రకంగా అయితే మనిషికి వాతపిత కఫలు ఉన్నప్పుడు అందులో ఏదైనా సరే హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మనం అలా ఇబ్బంది పడతాము గృహానికి కూడా పంచభూతములు భూ తత్వ ఆకాశ జల వాయు అగ్నితత్వాలలో ఏదైతే హెచ్చుతగ్గులు వస్తాయో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వాయుతత్వం గనక ఇంట్లో ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనికేషన్ రవి యొక్క తత్వం ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ తూర్పులో ముఖ్యంగా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు తూర్పులో ఉన్నటువంటి వస్తువులు మనం ఏ వస్తువు పెడుతున్నాము అక్కడ ఎటువంటి ప్రభావం చూపించేటువంటిది పెడుతున్నాము ఒక వాచి పెడితే ఆగిపోయిన వాచి ఏమైనా పెడుతున్నామా అక్కడ రంగు వేస్తే ఎటువంటి రంగులు వేస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి రంగులు తూర్పు దిశలో ఉన్నటువంటి రంగుకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా తూర్పు భాగం ఏ రకంగా ఉంది మరి మిస్కమ్యూనికేషన్స్ జరగడానికి సోషల్గా నేను ఎదగలేకపోవడానికి రాజకీయంగా ఎదగలేకపోవడానికి నేను ఒక లీడర్ అనుకుంటే అవ్వలేకపోవడానికి తూర్పే కారణం అవుతుందని చాలామందికి తెలియదు ఎందుకంటే సూర్యుడి యొక్క దిశ అది సూర్యుడే రాజు కాబట్టి ఇక్కడ గ్రహరాజు కావున మనకి తూర్పు భాగములో గనక ఎవరైనా కానీ ముఖ్యంగా సూర్య భగవానుని యొక్క ప్రతిమ పెట్టుకున్నట్లయితే అయితే నేను మీకు ఇక్కడ మరీ మరీ చెప్తున్నాను తూర్పు భాగము అనేటువంటిది మీరు మామూలుగా ఇలా చూసేసుకుని తూర్పు అనుకుంటే తప్పే వందకు వంద పర్సెంట్ తప్పు మీ గృహము కంపాస్ పెట్టి కరెక్ట్గా కంపాస్ పెట్టి కొన్ని కొన్ని ఫోన్స్లో తప్పు కూడా చూపిస్తుంటాయి కంపాస్ అలా కాకుండా మంచి నాణ్యత కలిగినటువంటి కంపాస్ను పెట్టి దాంతో సరిగ్గా అసలు ఎన్ని డిగ్రీలు తిరిగింది మీ గృహము ఇటు పది పదిహేను డిగ్రీలు తిరిగిందా ఇరవై డిగ్రీలు తిరిగిందా ముప్పై డిగ్రీలు మార్పు చెందినదా లేనట్లయితే ఇటువైపు తిరిగిందా దాన్ని బట్టి మీ యొక్క తూర్పు ఉంటుంది మీ తూర్పు ఒక్కసారి మీరు అనుకుంటున్నట్టు అవ్వదు ఈశాన్యం వైపు మీకు సూర్యోదయం అవుతూ అక్కడ తూర్పు వస్తుంది ఒక్కొక్కసారి ఇటు ఆగ్నేయం వైపు అవుతుంది అప్పుడు మీరు అది తూర్పుగా భావించాలి ఖచ్చితంగా అక్కడే సూర్య భగవానుడిది పెట్టుకోవాలి అంతేగాని కామన్గా చూసేసుకొని ఇది తూర్పు ఇటే అని చెప్పి అనుకుంటే మాత్రం పూర్తిగా తప్పు మీరు చేసినటువంటి ఏదైతే పరిహార మార్గం ఉంటుందో దాని యొక్క ప్రభావం కొంత వస్తుంది పూర్తి స్థాయిలో రాదు ఒక ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్ మీద సరిగ్గా మనకి ఏ రకంగా అయితే కంపాస్ పెట్టి ఆ ప్లానింగ్ పరంగా ఈ రకమైనటువంటి చక్రాన్ని అప్లై చేసి మనం చూస్తే అప్పుడు తూర్పు భాగం మధ్య నుంచి గర్భ భాగం నుంచి వస్తుంది దాని యొక్క ఇది డైరెక్షన్ అక్కడ మీరు కనుక సూర్యభగవానుడిది పెట్టి నిత్యము సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో స్తోత్రము ఆదిత్య హృదయం చదవడము గనక చేసినట్లయితే ఖచ్చితంగా సూర్యుని యొక్క అనుగ్రహము కలిగి ఇంట్లో వాళ్ళు పెద్దల మాట వినడము అలాగే సోషల్గా బాగుండడము ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా దీంతో పాటు మనం గోవు సంబంధించినటువంటి చెప్పుకుంటున్నాం కావున ముఖ్యంగా ఇక్కడ గోవుకి తురిమినటువంటి బెల్లం అంటే సన్నగా చెక్కినట్టుగా మనం కత్తితో చేస్తాం లేదా దంచినటువంటి బెల్లాన్ని గోధుమ రవ్వలో కలిపి ఆది శనివారములు శని ఆది రెండు వారాలు గనక గోవుకి పిడికెలతో ఇలా తినిపించినట్లయితే ఖచ్చితంగా మీరు రాజకీయంగా లేనట్లయితే సోషల్గా గృహంలోని ఈ యొక్క ఇబ్బంది అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ రకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళవచ్చు నమస్తే